పోలీస్ స్టేషన్కి. దే పర్పస్ వెళ్ళాం, అక్కడ జెడ్ పిటిషన్ని నామినేషన్ తీసుకోకుండా, నామినేషన్ కూడా ఇవ్వకుండా ఇచ్చిన నామినేషన్ ఆర్ఓ దగ్గర నుంచి బలవంతంగా వెనక్కి లాగి చింపేసి వాళ్ళని అక్కడి నుంచి తరివి కొట్టారు. దాని మీద నామినేషన్ ఎలా చేపించి ప్రజాస్వామ్యంలో అది అందరి హక్కు కాబట్టి పోటీ చేసే అభ్యర్థులకి పోలీసు సహకరించాలి కాబట్టి ఆ నామినేషన్ తీసుకోమని చెప్పడం కోసం మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. దాన్ని పోలీసులు కంప్లీట్గా అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి తెలియజేశారు. మేము అక్కడ కారంపూడో ఆ ఊరి పేరు ఏదో ఉంది, అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచే మా వెనకాల మోటార్ సైకిల్స్ ఒక 3-4 మా వెనకాల ఫాలో అయింది. సరే, దారి పడుగునా నామినేషన్ నడావడి జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ కనపడ్డారు. సరే, క్యాజువల్గా ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము పెద్ద పట్టించుకోకుండా మాచర్లు వెళ్ళిపోయాం. మాచర్లు వెళ్ళిపోయి ఊరు ఎంట్రన్స్లోనే అక్కడ ఇప్పుడు మీరు చూపిస్తున్న విజువల్స్లో జరిగినటువంటి ఫస్ట్ అటాక్ మమ్మల్ని అంతమొందించడానికి దాదాపు 30 మంది, మా ఫస్ట్ కారు మాకన్నా ముందున్న కారులో అడ్వకేట్స్ ఉన్నారు 3, ఆ అడ్వకేట్స్ని బాగా వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళన్నింటికి కూడా బాగా సీరియస్ ఇంజురీస్ జరిగినాయి. దాని తర్వాత 2వ కారు మాది, 3వ కారు ఎమ్మెల్సీ బుద్ధా ఎంకన్ కారు ఉంది, దాన్ని కూడా అద్దాలు పగలు కొట్టారు. దాంతో వెనకాల నుంచి ఆ కారు భయపడిపోయి వెనకాల నుంచి పారిపోయారు. మాకు ఇంకా ముందుకెళ్ళటం తప్పితే వెనక్కి వెళ్ళే పరిస్థితి మాకు లేదు కాబట్టి మేము ముందుకెళ్ళాం. ముందుకెళ్తే దాదాపు 15 కిలోమీటర్లు బైక్లు వేసుకొని ఫోన్లో సమాచారం ఇచ్చుకొని ఏదో అసలు మేము ఎక్కడున్నాం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేకపోతే ఇది పాత బీహార్ రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా అని మాకు చాలా ఆందోళన కలిగింది, భయం కలిగింది. ఆ విధంగా గొడ్డళ్ళు కర్రలు అన్నీ కూడా పెట్టుకొని మా మీద దాడి చేస్తూ మా వెంట పడ్డారు. మా డ్రైవరు చాకచక్యంగా డ్రైవ్ చేయబట్టి ఆ సంఘటన నుంచి తప్పించుకొని ముందుకెళ్ళాం. అప్పటికి ఊరు బయట ఊరు ఎంట్రన్స్లో ఒక అటాక్ చేశారు. ఊరు లోపల మాచర్ల సెంటర్లో 2వ అటాక్ జరిగింది. అప్పటికి గన్మ్యాన్ దిగి గన్ కూడా తీసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అయినా సరే గన్మ్యాన్ కూడా వాళ్ళు దుర్భాషలాడుతూ గన్మ్యాన్ కూడా తోసేయటం జరిగింది. దాని తర్వాత గన్మ్యాన్ కూడా నిర్బంధించి అక్కడ పక్కన పెట్టారు. తర్వాత మేము ఇక మా మీద దాడి చేస్తూ ఉంటే మేము అక్కడి నుంచి కూడా ముందుకెళ్ళిపోయాం. ముందుకెళ్ళిపోయిన తర్వాత ఒక 15 కిలోమీటర్లు దూరం వెళ్ళినాక ఆ విలేజ్ పేరు వెల్దుర్తి. వెల్దుర్తి విలేజ్ దాటిన తర్వాత మాకు ఎదురుకుండా గురజాల డిఎస్పి గారు ఆయన కారులో మాకు ఎదురుకుండా వచ్చి మా కారుని ఆపారు. ఆపితే మేము ఆయనతో మాట్లాడాం, మేము ఇలా వచ్చింది పోలీస్ స్టేషన్కి అండి, ఇలాగ మా అభ్యర్థులు నామినేషన్స్ ఏనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు, దాని మీద మా నాయకుడు పార్టీ ఇచ్చిన డిసిషన్ ప్రకారం ఇక్కడికి వచ్చామంటే, సరే అవన్నీ మేము మాట్లాడదామండి, ముందు మీరు ఇక్కడ బయట ఉండటం కరెక్ట్ కాదు అని ఇమ్మీడియట్గా మా కారులోంచి దింపేసి ఆయన కారు ఎక్కించుకున్నాడు. ఆయన కారు ఎక్కించుకొని మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి కొంచెం ముందుకెళ్ళాం. ఒక 5 నిమిషాలు కూడా జర్నీ చేయకుండానే 200 మంది మారణ ఆయుధాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేసి కత్తులు గొడ్డళ్ళు అన్నీ పట్టుకొని కారు ఏదైనా స్పీడ్గా వెళ్ళిపోద్దేమో అని కారు ముందుకొస్తే వాళ్ళు అటాక్ చేసి అక్కడే మమ్మల్ని చంపేద్దామని చెప్పి అంతమొందించడానికి రోడ్డు మీద బ్లాక్ చేశారు. అప్పుడు డిఎస్పి గారు ఫ్రంట్ సీట్లో ఉన్నాడు. డిఎస్పి గారు ఇమ్మీడియట్గా దిగి ఆయన వెపన్ కూడా బయటకు తీశాడు. వెపన్ కూడా బయటకు తీసిన వాళ్ళు ఆయన మీద దాడి చేస్తూ రాళ్ళు ఇస్తారు. రాళ్ళు ఇస్తే డిఎస్పి గారి కారు అద్దాలు కూడా పగిలిపోయినాయి, ఇన్నోవా కారు అద్దాలు కూడా. ఆ రికార్డు కూడా ఇందాడు మేము వేసి చూపించాం మీడియా ప్రెస్ మీట్లో. తర్వాత ఆయన ఇమ్మీడియట్గా అక్కడ పరిస్థితి ఉద్రిక్తతను చూసుకొని ఆయన దగ్గర ఫోర్స్ కూడా లేదు, ఆయన ఉన్నది డిఎస్పి గారు ఒకళ్ళు, ఏఎస్ఐ ఒకళ్ళు, ఇద్దరు కానిస్టేబుల్స్ 4 మాత్రమే ఆ కారులో వచ్చారు.
ఇమ్మీడియట్ గా అడిషనల్ స్పోర్ట్స్ కి ఆయన ఫోన్ చేసి మమ్మల్ని ఏం చేశారంటే ఆయన అక్కడ నుంచుండి పోయి మమ్మల్ని ఆయన కారులో వెనక్కి పంపించేశాడు. వెనక్కి పంపించేసిన తర్వాత ఆయన ఇంకో కారులో ఆయన తెప్పించుకున్నారు. వాళ్ళందరికీ మరి ఎట్లాగా వాళ్ళని వెనక్కి పంపించారో చూసుకోలేదు, ఇక మేము అక్కడ లేము. మేము వెనక్కి వచ్చేసిన తర్వాత 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వచ్చినాక మళ్ళీ ఆయన వెనకాల నుంచి ఆ జీబులో మమ్మల్ని క్రాస్ చేసి మళ్ళీ మా కారులో ఎక్కి అక్కడి నుంచి 2 జీబులు పెట్టుకొని మమ్మల్ని ముందు తీసుకెళ్తా ఉంటే మళ్ళీ ఫోన్ వచ్చింది ఆయనకి. ఇక్కడ కారంపూడి ఈ మాచర్ల ఈ రోడ్ల మీద అంతా కూడా బ్లాక్ చేశారండి. మొత్తం ఆ కారు కనుక వాళ్ళు కనుక వస్తే ఇక్కడ చాలా సిచ్యువేషను మన హ్యాండ్ మన చేతుల్లో ఉండదు అని చెప్పి వాళ్ళు ఆయనకి మెసేజ్ ఇచ్చారు. దాంతో ఆయన ఏం చేశారంటే షార్ట్ కట్లో పొలాల మధ్య నుంచి గ్రామాల మధ్య నుంచి గురజాల నియోజకవర్గాన్ని తీసుకొచ్చేశారు. యాక్చువల్గా ఆయన గురజాల డిఎస్పి గారు. ఇవాళ ఒక దేవుడు పంపించినట్టు ఆయన మాకు గనక రాకపోతే అక్కడ ఇవాళ బుద్ధాయం కన్నా నేను శవాలుగా మిగిలేవాళ్ళం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆయన మాకు ప్రాణాలు అడ్డుపెట్టి మమ్మల్ని కాపాడాడు. తర్వాత గురజాల తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి మాకు వేరే కారు ఒకటి అరేంజ్ చేసుకొని మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాం. అంటే మేము అడుగుతున్నాం వీళ్ళని, ఎందుకు మీరు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు అనేది ఒక ప్రక్రియ, లోకల్ బాడీస్ కానీ జనరల్ ఎలక్షన్ కానీ, మేము 2014 2019లో మేము అధికారులు ఉన్నాం. అదే సమయంలో పిన్నెల రామకృష్ణారెడ్డి మాతో పాటు శాసనసభ్యుడిగా మా సభలోనే ఉండేవాళ్ళు. మేము ఇవాళ మాచర్లు వెళ్ళింది మేమేమి ఎన్నికల ప్రచారానికి కాదు, లేదంటే ఇంకొక సభకు కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పోలీసులకు ఇన్ఫామ్ చేసి వెళ్ళాం. అంటే పోలీసులు మేము చెప్పేది కరెక్ట్ అయితే కేసు కడతారు, యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే దాన్ని పక్కన పడేస్తారు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధంగా అడ్డుకోవటం, హత్యాయత్నం చేయటం, దొరికితే మమ్మల్ని అక్కడే చంపేసే విధంగా 3 చోట్ల భారీ స్కెచ్తో మమ్మల్ని ఇచ్చేయటం, మా అదృష్టం బాగుండి ఆయన గురజాల డిఎస్పి గారు లాస్ట్లో రావటం, మా డ్రైవరు చాక్ చెక్కింగ్గా నడపటం, మేము ప్రాణాలతో ఇవాళ మీ టీవీ ఫైవ్లో లైవ్లో మాట్లాడుతూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డిని, 2014 2019లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మేము అందరూ శాసనసభ్యులు, ఆయన కూడా ఉన్నాడు ఆ రోజు. అదే పని, అదే విధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి ఆలోచించిన విధంగా, ఏ విధంగా ప్రత్యర్థుల్ని ప్రతిపక్ష పార్టీల్ని చంపాలని అనుకున్నాడో దాంట్లో మేము అదే విధంగా ఆలోచించుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమరావతి దాటేవాడా? స్ట్రైట్ క్వశ్చన్ అతనికి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, దాదాపు 10 నెలల పాటు చేశాడు ప్రతిపక్ష నాయకుడిగా. అతను ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర మేము ఏళ్లలాగా ప్రవర్తించుంటే ఆయన కూడా చేసేవాడా? అంటే మేము వెళ్ళిన పర్పస్ ఏంటి? ఇప్పుడు మేము ఏదైనా గొడవకి వెళ్తే, ఘర్షణకి వెళ్తే, ఏమంటే ఘర్షణలో అదేదో జరిగిందని అనుకోవచ్చు, వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారని. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో న్యాయం చేయమని ఇవాళ నామినేషన్స్ ఆఖరి తేదీ లేదంటే మా వాళ్ళకి ఇలా ఎయిట్లేదు అని మేము వెళ్తే దాన్ని మమ్మల్ని ఆ ఊరికిలోకి అడుగుపెట్టినందుకు ఒక ఎమ్మెల్సీని ఒక ఎక్స్ఎమ్మెల్యేని చంపటానికి 3 చోట్ల ప్రయత్నం చేసి మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేదంటే ప్రజలు ముందు తలెత్తుకోలేక దాన్ని ఏదో పిల్లోడు గుద్దినట్టో అలాగే యాక్సిడెంట్ అయినట్టో దాని మీద అక్కడ ఏదో గొడవ జరిగినట్టో సృష్టించాలని చూస్తాం. ఎంత రాక్షస రాజకీయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతూ ఉందో, వైఎస్సీపీ గవర్నమెంట్లో జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. కనీసం చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసులు, చట్టాన్ని రక్షించవలసినటువంటి పోలీసులు, ప్రజల్ని కాపాడవలసినటువంటి పోలీసులే ఒక ఎమ్మెల్సీకి ఒక మాజీ ఎమ్మెల్యేకి పోలీస్ స్టేషన్కి వస్తుంటే హత్య చేయాలని చూస్తాం అనేది ఎక్కడా లేదండి. ఇది ఎప్పుడు మనం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఇవాళ
ఇంతమందిని మనం చూసాం ఇవాళ ఈ 54 సంవత్సరాల వయసులో మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతోమంది నాయకులు చూసాం ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గంగా ఇప్పుడు ఆడి కార్లో దుడ్డు కరతో ఆ కిషోర్ అనే అతను దుడ్డు కరతో పొడుస్తున్నాడు అద్దాలు మొత్తం పగలగొట్టి చేస్తున్నారు మీ కార్ మీరు అందరూ. నేను వెంకన్న దాంట్లో ఉన్నాం, ఎదర్ సీట్ లో గన్ మ్యాన్ ఉన్నాడు, వెంకన్న సంబంధించిన గన్ మ్యాన్ ఎదర్ సీట్ లో ఉన్నాడు. నా సెక్యూరిటీ మొన్న తొలగిచ్చారు, నాకు ఆ గన్ మ్యాన్ కూడా లేకుండా చేశారు. అది లేకుండా చూసే అన్ని రకాలుగా పెట్టుకొని పక్కా స్కెచ్ తో ఇవాళ ఈ మర్డర్ ప్లాన్ చేశారు, ఈ అటెంప్ట్ చేశారు. ఇవాళ రిటర్న్ లో కూడా చాలా మంది మాకు ఫోన్ చేశారు, ఏమంటే వాళ్ళు అనుకున్నాక ఆ మర్డర్ని వాళ్ళు ఇచ్చిన గీసిన స్కెచ్ని తప్పించుకొని వెళ్ళగలిగినటువంటి వ్యక్తులు చరిత్రలో మీరు ఒక్కళ్ళేనండి, మీరే వెళ్ళగలిగారు. వాళ్ళు మర్డర్ ప్లాన్ చేశారంటే ఇంకా ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదండి అని చెప్పి అంటే మాకు ఆ దేవుళ్ళలాగా దేవుడి ఆశీస్సులతో మేము బయటకు వచ్చాం. అలాగే డిఎస్పీ గారు మరి ఆయన రాబట్టి ఆయన మమ్మల్ని రక్షించారు.